నమస్తే. నమస్తే అన్న. నా పేరు నీల చంద్రశేఖర్. ఏం చేస్తారన్న? నేను కార్ డ్రైవర్ను. కార్ డ్రైవర్ భూంపల్లి అక్బర్పేట మండల్ మోతే విలేజ్ అన్నమాట సొంతమూరు. ఎలక్షన్స్ వస్తున్నాయన్న? వస్తున్నాయన్న రాజకీయ పార్టీలు ప్రచారానికి రాజకీయ పార్టీలు వస్తున్నాయి. అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు మొన్ననే బిఫామ్ కాంగ్రెస్కి ఇచ్చిర్రు. ఇంకా ఆయన తిరుగుడు స్టార్ట్ చేయలేనట్టుండు. ఇక్కడ దగ్గరే టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అయితే తిరుగుతారు. నిన్న బీజేపీ ఇక్కడ గుడికి వచ్చింది. రాజకీయం ఎట్లుంటుందన్న ఇప్పుడు ఈ ఎలక్షన్లలో? దుబ్బాకలు అంటే గత 9 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ సంవత్సరంలో ఉప ఎన్నికల తర్వాత 2.5 సంవత్సరాలు బీజేపీలో అధికారం రఘునందరావుకి ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత అభివృద్ధి అనేది రోడ్లు కనబడతాం చూసినావు. ఇప్పుడు ఇంతకుముందుకున్న రాజకీయం అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంటే చెరుకు ముత్యంరెడ్డి ఉండే. ముత్యంరెడ్డి జరిగిన పరిపాలన జరిగింది. రాజకీయాల్లో కష్ట అభివృద్ధి అనేది ఆయన చేసింది. నెక్స్ట్ జరిగిందంటే రఘునందరావు తరపునే అయింది. ఇప్పుడు అంటే చెప్పుడు అంటే ఇప్పుడు దుబ్బాక బస్ స్టాండ్ చేసిండు. 100 పడకల హాస్పిటల్ ఆయన ఇంచడం కంప్లీట్ చేసిండు. డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా దగ్గరుండి కంప్లీట్ చేయించిండు. రోడ్లు ఓపించిండు. మెట్ సైడ్ అటు ఓపించిండు. విలేజ్లు మన భూంపల్లి సైడ్ అది ఓపించిండు. ఆయన చేసిన రోడ్ వర్క్లు బాగున్నాయి. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నైట్లో 12-11 గంటలకు ఫోన్ చేసినా కానీ హెల్పింగ్ చేసినా నువ్వు కాల్ డాటా తీసినా కూడా ఆపదకు సంపదకు 100% ఉంటాడు. పార్టీ విషయంలో వ్యక్తిగతంగా ఒకడైనా సరే ఆపద ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడద్దు. వ్యక్తిగతంగా ప్రజల మధ్యలో ఉండేటోడు కావాలి. ప్రజల మధ్యలో ఉండేటోడే నాయకుడు. ప్రజల మధ్యలో ఉండేటోడు ఎప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి పక్కపొంటి విలేజ్ పోతారం విలేజ్ ఆయన ప్రజల మధ్యలో ఎప్పుడు లేడు. 7.5 సంవత్సరాలు పాలన వాళ్ళు చేసిరు. ఇప్పుడు 9 ఏళ్ళు చేసిండు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉండి ఊరికి ఏం చేసిండు. ఏం ఎక్కడ వచ్చాడు? ఎలక్షన్ల మూమెంట్లో వచ్చాడు. ఎంపీ నిధులు వస్తే ఎంపీ నిధులు పలానా వాళ్ళు ఇచ్చిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పాలన్నా చెప్పొద్దా? స్టేట్ గవర్నమెంట్ గింతిచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ గింతిచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చెప్పవా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది చెప్పవా? స్టేట్ గవర్నమెంట్ ఒకటే చెప్తావా? ఇప్పుడు దుబ్బాకకు కొన్ని ఫండ్స్ ఉంటాయి. అప్పుడు ముత్యారెడ్డి పేరెల్లా టీడీపీలో ఉన్న కూడా కొట్లాడి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈయన కోటవంతకు ఈయనకు ఎంత రావాలో ఆయన ఇవ్వాలి. పక్కపొంటి హరీష్ రావు ఉన్నాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నాడు అక్కడ పక్కపొంటి. ఇద్దరు ఇక్కడ ఇటు పక్కపొంటి పోతే కేటీఆర్ ఉన్నాడు, మధ్యలో ఈయన ఉన్నాడు. ఈయన కొట్లాడైనా వర్క్స్ తీసుకొచ్చిండు. దుబ్బాకల ఫైట్ ఎట్లుంటుందన్న? దుబ్బాకల ఫైట్ ఇప్పుడు అంటే బీజేపీ ఫస్ట్సారి టగ్గపోరు 2000 మెజారిటీతో వచ్చిండు. ఇప్పుడు 100% ఎక్కువ 56,000 మెజారిటీ 100% వస్తుంది. నిన్న కూడా ప్రజెంటు మొన్న జరిగిన సంఘటన కూడా దాడి కూడా ఏదో బీజేపీ పార్టీ అని చెప్పి దాన్ని ప్రకటించారు. అది తప్పుడు ప్రచారం అని మళ్ళీ కేటీఆర్ కూడా ఏంటనే ప్రకటించారు. మళ్ళీ శ్వేతమేడం కూడా ప్రకటించారు. అది కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి అది ప్రజల ఆపదకి సంపదకి వచ్చిన రోజులే లేవు. ఒక్కరోజు ఏడాను ఫలానా ఆపదకి సంపదకి వచ్చినా అని ఎప్పుడు చెప్పమని చెప్పండి. నేను ఈ ప్రెస్ ద్వారా చెప్తున్నా, కేవలం ఒక కార్యకర్త ఒక ఇండివిజువల్ ఒక సామాన్య వ్యక్తిగా చెప్తున్నా, ఒక అవగాహనతోటి ఒక మనిషికి ఉన్న టాలెంట్ను బట్టి అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు, మనతోటే చక్కగా మాట్లాడాడు. వ్యక్తిగతంగా నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, తెలంగాణ తల్లి బొమ్మ కాడికి వచ్చేయమండి. ఒక కార్యకర్తలు చెప్పి మాట్లాడే సమాధానానికి ఆయననే చెప్పమని నేననే చెప్తా. అప్పుడు అసెంబ్లీలో నిలబడే అర్హత ఉంటుంది. నీకు డబ్బు ఉండగానే ఎక్కడికి వెళ్ళి నేను పైసలు పెట్టుకుంటా? ఎంపీసీ ఇప్పుడు ఆయన ఒక్కటే సార్, ఇదే ప్లేస్లో శ్రీకాంత్ చార్ తల్లి నిలబెట్టమని చెప్పండి, సిద్దిపేట నిలబెట్టమని చెప్పండి, ఈడ ఊరిక రఘునందనరావు తల్లి అమరవీరులు తల్లిదండ్రులు నిలబెట్టి ఈడ ఊరిక రఘునందనరావు నిలబెట్టకుండా చెప్పిద్దాం. 60 సీట్లు 60 మంది చనిపోయారు అనుకో నిజాంగనం అమరులు. అటువంటి వాళ్ళు నిలబెట్టి ఇటువంటి జాలను నిలబడకుండా చేయమని చెప్పు. అట్లెందుకు నిలబెట్టండి? రాజకీయం స్వార్థమా? ఒకరు సొత్త ఇంటి రాజకీయం అది. నిలబడిన ప్లేసులనేమో టికెట్లు ఇస్తారు. నిలబడిన ప్లేసులో గెలిచేద్దామో ఎందుకు ఇవ్వదు? అదే 2 జాగాలు నామినేషన్లు ఎత్తావు. ఒక జాగాలు వేయకుంటూ ఒక జాగాలు ఆమెను గెలిపాయని ఉంటివి. వాళ్ళు పోరాడినారు కదా శ్రీకాంత్ చారి అట్లా. ఈ 7 ఏళ్ళల్లో అప్పుడు ఎట్టుండన్నా? ఈ 2.5 జరిగిన అభివృద్ధి 7.5 సంవత్సరాల్లో జరగలేదు. అప్పుడు ఎట్లుందో మీరు అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా రఘునందనరావు బెటర్ క్యాండిడేట్. మళ్ళీ అసెంబ్లీలో దుబ్బాక గురించి ఎక్కువ పరే ప్రతి జిల్లా మొత్తం స్టేట్ మొత్తం నిలిచేటట్టు రఘునందనరావు అసెంబ్లీలో వాదించిందంటే దుబ్బాక గురించి, చేనేత కార్యకర్తల గురించి కానీ దుబ్బాక గురించి పోరాడిన వ్యక్తి 100% గెలుస్తాడు. దీనికి తిరుగులేదు. దీన్ని రాజకీయ ఉద్దేశం పెట్టుకొని ఏదో
మన ఈ శ్రీకాంత్ సినిమా కదా ఏదో పెట్టి ఉన్న చూడు ఆ సినిమాలో కదా ఓడ్చుకున్నట్టు ఏదో ఇది చేసి ఇది చేస్తే మన పెరుగుతా అనుకుంటే లోకం పిచ్చర్లు కాదు పబ్లిక్ అంతా అది అదేం లేదు ఏదో వెనకట కదా ఇది చేసినట్టు కాదు ఇప్పుడు అందరికీ జనరేషన్ అనేది అందరు తెలుసు 1G లేపులేము ఫోన్లు లేనప్పుడు నుంచి వెళ్ళి 5G వచ్చినాము 5G వచ్చినప్పుడు కూడా జనరేషన్ చేంజ్ అయింది టీవీ లేని ఛానల్లో ప్రజలు మార్పును ఇంకా కావాలి 100% మార్పు ఉంటే రఘునందనరావు వాస్తవానికి ముత్తంరెడ్డి ఉంటే కొద్దిగా ఉండుగా వచ్చటాకపోరని 100% మా స్వార్థం ఎక్కడ 100% విన్ అవుతాడు దీనికి తిరుగులేదు దానికే దుష్ప్రచారాలు చేసి ఏదో ఆడు చేసి ఒకరి మీద నిందపోడు కాదు నువ్వు తప్పు చేసుకుని నీ కరక వేరే కరకత అయితే ఇప్పుడు ఒకరు తప్పు చేస్తే ఒకరి మీద చేసుడు తప్పు కదా అది స్వార్థ రాజకీయాలు అయితే